అండి ఈ మెత్తళ్ళు అండి, పచ్చిమెత్తళ్ళు. ఇది ఉల్లి, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి ముద్దండి. పచ్చిమిరకాయలు కూడా చీరుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి ఆయిల్లోను. ఇప్పుడు ఈ పచ్చిమిరకాయలు చీరుకలు వేసేసండి. ఉల్లి ముద్ద వేసండి. బ్రౌన్ కలర్ వచ్చేలా వేపాలి. ఆయిల్ వదిలేదాకా వేపుతూ ఉండాలండి. ఈ ముద్దలోంచి ఆయిల్ బయటకు వచ్చాయి. ఉల్లిపాయ మగ్గిపోయిందండి. ఇప్పుడు సాల్ట్, కొద్దిగా పసుపు, సరిపడా కారం, వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇది బాగా కలిపేసండి. ఇప్పుడు మెత్తళ్ళు వేసుకోవాలి. మెత్తళ్ళు వేసుకుని మృదువుగా కలుపుకోవాలండి, లేకపోతే మెత్తలు పడుతుంది. ఇప్పుడండి కొంచెం ఒకసారి కలిపేసి కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. మరి ఎక్కువ కాదు, ఎక్కువ కాదండి, కొంచెం పోసుకోనండి. సన్న మంట మీద పెట్టి మొత్తం కూరలో ఆయిల్ బయటకు వచ్చిందండి, దగ్గర పడిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి. అయిపోయిందండి కూర, అయితే రెడీ అయిపోయింది.